షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఓటర్ల జాబితా సవరణలో వాలంటీర్ల పాత్ర ఉండదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వాలంటీర్లు ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనడంపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ఇప్పటికే ఈ అంశంపై వాలంటీర్ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినట్లు స్పష్టం చేసింది. జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న వాలంటీర్లను సస్పెండ్ చేసినట్లు కూడా సీఈఓ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ఎవరైనా వాలంటీర్లు పాల్గొంటే తమ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా సీఈఓ కాపీ పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఆంధ్రప్రదేశ్ లో హోటల్ జాబితా సవరణ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించి రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకి లేఖను పంపడమే కాకుండా దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ముఖేష్ కుమార్ మీనా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మరో లేఖ రాస్తూ ఇప్పటికే వాలంటీర్లని ఎవరిని కూడా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనవద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము అని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే 5 లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా స్పష్టంగా రాశాము అని కూడా గుర్తు చేశారు. ఆ లేఖల కాపీలను కూడా రామ్మోహన్ నాయుడుకు పంపారు. ముఖ్యంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక శాఖ ఉంది. ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కూడా దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి లేఖ రాసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాలంటీర్లు ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పలు జిల్లాల్లో పాల్గొన్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే వెంటనే విచారించి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశాము అని కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. దీంతో పాటు వాలంటీర్లు ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎక్కడైనా పాల్గొంటే మాత్రం వాళ్ళ వివరాలు ఇస్తే వెంటనే వాటిపై చర్యలు తీసుకుంటాము అని కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసిన లేఖ కాపీని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో కూడా తనకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకి సంబంధించి ఎటువంటి దిగుతున్నా కానీ లేకుంటున్నట్టు కానీ ఆయన దృష్టికి వస్తే వాటిని వెంటనే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కార్యాలయానికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలి అని కూడా ఆయన సూచించారు. తీసుకొస్తే వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము అని కూడా రామ్మోహన్ నాయుడికి ఆ లేఖలో హామీ ఇచ్చారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటర్ల జాబితా సవరణలో వాలంటీర్ల పాత్ర ఉండదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వాలంటీర్లు ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనడంపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ఇప్పటికే ఈ అంశంపై వాలంటీర్ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినట్లు స్పష్టం చేసింది. జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న వాలంటీర్లను సస్పెండ్ చేసినట్లు కూడా సీఈఓ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఎవరైనా వాలంటీర్లు పాల్గొంటే మాత్రం తమ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా సీఈఓ కాపీ పంపించారు.